ఎంతో అభిమానించే రియల్ హీరోల కంటే పెద్ద రియల్ హీరో. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి, పూర్తి పేరు మందాడి ప్రభాకర్ రెడ్డి. మనం అభిమానించే హీరోలు ఎవరైనా సరే ఒకరిని ఆడుకుంటే మా హీరో మనసు మాత్రం బంగారమని చెప్పుకుంటాం. అలాగే మా హీరో దానకరుణని అంటూ ఉంటాం. కష్టం తెలిసిన రియల్ హీరో అని కీర్తిస్తూ ఉంటాం. కానీ ఎటువంటి హీరోలు ఎవరూ చేయలేని ఒక గొప్ప పనిని ప్రభాకర్ రెడ్డి చేశారు. హైదరాబాద్లో కొంత స్థలం ఉంటే స్టూడియోను లేదంటే సినిమా హాలు కట్టుకుంటున్నటువంటి హీరోలు ఉన్న ఈ జనరేషన్లో ప్రభాకర్ రెడ్డి తన భూమిని సినీ కార్మికులకు ఇళ్ల స్థలాల కోసం దానం చేశారు. ఇప్పుడు ఈ స్థలంలోనే చిత్రపురం కాలనీ ఏర్పడింది. సినిమాలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నటువంటి సినీ కార్మికులకు కాస్త గూడు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాల 500 కోట్లు. ఆయన చదవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా కూడా అక్కడ హాయిగా సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ కూడా అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి 1000 రెట్లు గొప్పవారు. ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు, కానీ నిజ జీవితంలో మాత్రం హీరోనే. ఇక ప్రభాకర్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి. MBBS చదివిన ప్రభాకర్ రెడ్డి తన డాక్టర్ కావాల్సి యాక్టర్ అయ్యారు. 1961లో చివరకు మిగిలేది సినిమా ద్వారా నటనలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రభాకర్ రెడ్డి. 400కు పైగా సినిమాల్లో నటించారు. ఇందులో ఎక్కువగా విలన్ పాత్రలే చేశారు. అందుకే ప్రభాకర్ రెడ్డిని చూడగానే విలన్ అనే అభిప్రాయం మనసులో చాలా మందికి కలుగుతుంది. జయప్రద మూవీస్ పేరుతో ఆయన సినిమాలు కూడా నిర్మించారు. పలు సినిమాలకి కథలు కూడా అందించారు. ఈ క్రమంలోనే ఆనాటి హీరోలకు ధీటుగా డబ్బులు కూడా బాగా సంపాదించారు. చిత్ర పరిశ్రమను మద్రాస్ నుంచి హైదరాబాద్కు వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్లో స్థలాలు కొనుగోలు చేశారు. ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటే గచ్చిబౌలి సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని కొన్నారు. అయితే ఆనాటి హీరోలంతా కూడా హైదరాబాద్లోని తమ స్థలాలలో స్టూడియోలు, విలాసవంతమైన భవనాలు, సినిమా హాళ్లు ఇలాంటివన్నీ నిర్మించుకున్నారు. ప్రభాకర్ రెడ్డి మాత్రం తన స్థలాన్ని సినిమాలే జీవితంగా బతుకుతున్న సినీ కార్మికుల కోసం ఉచితంగా ఇచ్చారు. మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను చాలా బాగా చూసుకునేవారు. ఎంతనికో తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు. పరిశ్రమ హైదరాబాద్కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక హైదరాబాద్ వంటి మహానగరంలో సినీ కార్మికులకు సగం సంపాదన ఇంటి అద్దెలకే పోతుంది, కాబట్టి వారికి ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తానే ఒక అడుగు ముందుకు వేసి తన 10 ఎకరాల స్థలాన్ని సినీ కార్మికుల కోసం ఇళ్ల స్థలాలకి కేటాయించారు. ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమిని కూడా ఇప్పించారు. ఇలా సినీ కార్మికుల కోసమే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది. ఇప్పుడు ఇది దీని చుట్టూ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి వాటి మధ్యలో ఉంది. ఈ కాలనీలో ఇళ్ల స్థలాల విలువ విపరీతంగా పెరిగింది. ఈ ప్రాంతంలో 1 ఎకరం ధర కనీసం 50 కోట్లైనా ఉంటుంది. అంటే ప్రభాకర్ రెడ్డి దానం చేసిన స్థలం విలువ దాదాపు ప్రస్తుతం 500 కోట్లకు పైగానే ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన సినీ కార్మికులంతా చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని తమ సొంత ఇంటిలో చాలా హాయిగా అందల బాధను తప్పించుకుంటున్నారు. సంపాదించే డబ్బులతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు. తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డిని వారు ఎప్పటికీ మర్చిపోలేరు. అందుకే ఆయనకు గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ M ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు. 62 ఏళ్ల వయసులో 1997లో ప్రభాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. సినిమా కోసం, సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకో ఇండస్ట్రీలో దక్కాల్సినంత గౌరవం మాత్రం దక్కలేదని చెప్పాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.